కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చలేనిదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్లో కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, కార్యకర్తల కృషితోనే తన గెలుపు సాధ్యమైందని, దేశ స్థాయిలోనే కామారెడ్డి పేరు మారు మోగుతుందన్నారు. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించడంలో కామారెడ్డి ప్రజల కార్యకర్తలే కీలకమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రెట్టింపుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయం అంటే డబ్బు మద్యం అనుకునే వారికి అది అపోహ అని బీజేపీ కార్యకర్తలు, కామారెడ్డి ప్రజలు నిరూపించారని, ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు బీజేపీ పార్టీ పనిచేస్తుందన్నారు. దిగానే ఆకారమైనది, దిగితే సింప్లిసిటీ అయినది. ఈ సింప్లిసిటీ వల్ల నిరాడంబరత వల్ల కామారెడ్డి నియోజకవర్గానికి పేరు వస్తుంది, కామారెడ్డి కార్యకర్తల బలం నిరూపణ అని చెప్పి వదిలేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఫోటోలు కూడా వెళ్ళాం. మీ ఊళ్ళో నేను వచ్చి పర్యటన చేసిన నేను మీ ముఖాలే చూస్తుంది, ఎందుకు చూస్తుందని మీరు అనుకుంటారు. కానీ మీ ముఖంలో తెలుస్తామనే నమ్మకం ఉందా? లేకుంటే వాళ్ళు తీసుకుంటే వీటి తీసుకుంటే వాళ్ళు పైసా ఇస్తుండే మాకు తీసుకుంటే అది ఆలోచన ఏంటో ఉందా అని చూస్తుంది. అట్లేంటే మీరే ఖర్చు పెట్టి మీరే ఎదుగుతుంది, మీరే నడిపించినటువంటి వ్యక్తులు మీరు ఇటువంటి కార్యకర్తలకు ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేము. ఈ జన్మలో ఆ రుణం తీసుకునే అవకాశం రావాలని చెప్పకుండా ఆ రుణం చట్టం తీసుకునే చెప్తున్నాం. ఎందుకంటే ఏ అవకాశం వచ్చినా వాళ్ళ మీదాలు చేస్తారు కాబట్టి రుణం పెట్టుకునే తప్ప తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి మీ రుణం తీసుకునే అవకాశం కూడా అంత స్థాయి అంత ఏ స్థాయి అయినా మీకెట్ మంచి కాబట్టి మీరు ఇచ్చినటువంటి సహకారమే కాబట్టి మీకు ఇష్టపడుతుంది కాబట్టి ఆ రుణం తీసుకునే అవకాశం నాకు ఈ జన్మలో రాదు. నేను మీతో ఉండటమే నా అదృష్టమని ఎన్నో సార్లు చెప్పిన ఇది మనస్ఫూర్తిగా మీ బలమే నా బలం తప్ప వేరే బలమే లేదు.